ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది ఎగువ భద్ర ప్రాజెక్టుకు సంబంధించి. ఒకవేళ ఎగువ భద్ర గనక అక్కడ ప్రారంభమైతే ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి ఏంటి, పాలమూరు పరిస్థితి ఏంటి, ఏంటి దాని మీద కనీసం నామమాత్రపు ప్రొటెస్ట్ కానీ పార్లమెంటులో లేవనెత్తడం కానీ 25 మంది ఎంపీలు ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు ఏంటి? ఇస్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా మందికి తెలియదు తుంగభద్ర అని కంటిన్యూగా దాన్ని వాడినప్పుడు ఒక నది అని అనిపిస్తుంది, కానీ అవి రెండు నదులు, కృష్ణాకు ఉపనదులు, భద్ర ఒకటి తుంగ ఒకటి. ఈ రెండు కూడా కలిసి హోస్పేట దగ్గరికి వచ్చి హోస్పేట డ్యామ్ నిర్మాణం చేసింది. అంతే, ఎవరు చేసింది? వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే ఇంకొకరు నీలం సంజీవ రెడ్డి చేసింది కాదు. ఆ సైడున నిజాము, ఈ సైడున మద్రాసు స్టేట్, ఆ సైడున మైసూరు స్టేట్ లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక అగ్రిమెంట్ తీసుకొని ఆనాడు కట్టినటువంటి డ్యామ్, కరువును దృష్టిలో పెట్టుకొని మెయిన్ గా రాయలసీమ. ఈరోజు భద్ర అన్నటువంటి ఒక ట్రిబ్యూటరీ, కృష్ణాకు ట్రిబ్యూటరీ, తుంగ అన్నటువంటిది ఇంకో ట్రిబ్యూటరీ. ప్రధానంగా భద్ర ఎక్కడైతే పారుతుందో ఇక్కడ చాలా వర్షపాతం ఎక్కువ. మీరు అన్ని ప్రాంతాలు, తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియా కానీ, తుంగభద్ర ఎక్కడ ప్రవహిస్తుందో ఈ ప్రాంతాలలో అన్నిటికంటే ఎక్కువగా వర్షపాతము, అన్నిటికంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నటువంటిది భద్ర. 2015 లోనే మొదటి నుంచి చెప్తున్నా కర్ణాటక జల చౌర్యాన్ని గురించి, లేకపోతే ఇప్పుడుగా 15-20 ఇయర్స్ నుంచి నేను నా వాయిస్ రేస్ చేస్తున్నాను. నేను ఎందుకు మీరు కర్ణాటక జల చౌర్యాన్ని గురించి మాట్లాడడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినా, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినాను నేను, ఇది చాలా నష్టం జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చా. ఎవరికి చీమ కుట్టినంత కూడా లేదు. ఈరోజు నేను చెప్తున్నాను భద్ర మీద, అప్పర్ భద్ర అని చెప్పి 2015 లో స్టార్ట్ అయ్యింది. ఏ దేనికి? ఇది ఏదో మైక్రో ఇరిగేషన్ అని ఒక మోసపూరితమైనటువంటి ఒక పేరు పెట్టారు దానికి. ఈ ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ పోస్ట్రమ్లు, అప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్స్. అరే ఖచ్చిత గారు చాలా మందికి తెలియదు, ఫోర్ షోర్ లో అంటే హోస్పేట డ్యాము వెనకాల బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయి ఆ ఫోర్ షోర్ లో మీరు లిఫ్ట్లు పెట్టుకొని తీసుకోపోతున్నారు. బోట్ ఉంది, తుంగభద్ర బోట్ ఉంది అన్ని హాస్పిటల్లో, నోరు మూసుకొని ఉన్నారు, రిపోర్టింగ్ లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ ఏదేదో డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇరిగేషన్ తీసుకుపోతున్నారు. కర్ణాటకలో అడిగిన నాదులు లేడు, మీరు ఫ్రీగా వదిలిపెట్టారు కర్ణాటక మీరు, కానీ దోసుకోండి అని చెప్పి ఈరోజు వాడు ఏం చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది, ఒక శాపంగా తయారు కాబోతుంది రాయలసీమకు. ఈరోజు భద్ర మీద 5,300 కోట్ల రూపాయలతో, అది కూడా కేంద్ర బడ్జెట్ లో పెట్టినటువంటి అలొకేషన్ తో అప్పర్ భద్ర అని చెప్పి ఒడిగట్టి ఊరికే నాకే వాస్తే 17 టీఎంసీలు తుంగలోకి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి 25 టీఎంసీలు, ఇవి తోడిపోయాలని, లిఫ్ట్ చేయాలని. ఇక్కడితో ఆగుతుందా అంటే 42 టీఎంసీలు అన్ని కుంటి సాకులు చెప్పి ఇవన్నీ కూడా ఫ్లడ్ అని, లేకపోతే ఇవన్నీ కూడా ఎవడో పోలవరం తయారు కాదు అక్కడి నుంచి వచ్చేటటువంటిది, మిగులు కృష్ణాలో ఉన్నటువంటిది అన్ని రాష్ట్రాలు పంచుకోవాలి అని చూపిస్తాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా నోటిఫై కాలేదు, జడ్జిమెంట్ ఇచ్చారు కానీ నోటిఫికేషన్ కానీ లేదు, కోర్టులో పెండింగ్ ఉంది. ఆల్మట్టి డ్యాము పెంచి పారేస్త్రి, ఆల్మట్టి డ్యాము ఆ రోజు దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎత్తు పెంచి పారేస్త్రి, ప్రొటెస్ట్ లేదు. ఈరోజు మళ్ళీ ఒక శాపంగా తయారవుతుంది ఎగువ భద్ర, అప్పర్ భద్ర. దీని మీద అంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు ముఖ్యమంత్రి గారు స్వయంగా? ఒక్క నిమిషం, అదే గనక కడితే కేసీ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటిది సర్వనాశనం అయిపోతుంది. కడప వరకు నీళ్లు పోతాయి, పాత కడప వరకు
ఎక్కడి నుంచి? సుంకేసుల బ్యారేజ్ నుంచి. ఇదే కాదు, ఎన్నో వాటికి డ్రింకింగ్ వాటర్ చాలా టౌన్లకు సప్లై చేసేటటువంటి హోస్పిటల్ డ్యామ్ అవన్నీ పోతాయి. కర్నూలుతో పాటుగా జనాభా పెరిగిపోయింది. ఇదే కాదు, ఎల్ఎల్సి ఇప్పటికే నాశనం అయిపోయింది. ఎల్ఎల్సి ఎల్ఎల్సి అసలు ఈ రోజు ఎల్ఎల్సి అనేది శిథిలం అయిపోయింది. దాదాపుగా లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటిది ఈ పరిస్థితులలో ఎంత ఎంత వస్తుంది? లక్ష ఎకరాలకు కూడా పారడం లేదు నీళ్ళు. హెచ్ఎల్సి చాలా ఇంపార్టెంట్, ఆలూరుకు కానీ లేకపోతే అనంతపురంకు కానీ, అనంతపురం జిల్లా కరువు పీడిత ప్రాంతాలు ఇవి, వాటికి హెచ్ఎల్సికి అప్పుడు ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇప్పుడు అది నాశనం అయిపోతుంది. ఈరోజు ఇన్ని మూడు జిల్లాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం సాగునీరు రెండు, ఈ మనిషికి రెండు కండ్లు ఎట్లాగో నీరు ప్రాజెక్టులు ఇవన్నీ తాగు సాగు ఈ రెండు కూడా డామేజ్ కాబోతా ఉన్నాయి. అప్పర్ భద్రా కడితే దీని మీద ప్రభుత్వం ప్రొటెస్ట్ చేయాలి. ప్రభుత్వం ముందు మీరు ఇమ్మీడియట్ గా పార్లమెంట్ లో లేవనెత్తండి, సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేస్తామంటున్నారు. 2015లో స్టార్ట్ అయినటువంటిది ఏం చేస్తున్నారు మీరు? ఇన్నాళ్ళు చెక్కభజన చేస్తున్నారా? 2015లో స్టార్ట్ అయినటువంటిది అంటే దాదాపు 8 సంవత్సరాలు అయ్యి, 8 సంవత్సరాల నుంచి ఇది నాంతూనే ఉందే. ఏం చూస్తుంటారు మీరు? ఊరికే ఏదో క్రికెట్ మ్యాచ్ T20 చూసుకొని ఎంజాయ్ చేసినట్లు చేస్తుంటారా? మీరు ఏం చేస్తుంటారు ఇన్నాళ్ళు? ఈరోజు అప్పర్ భద్రాకు 5,500 కోట్ల రూపాయలు కేంద్రము బడ్జెట్ అలొకేషన్ చేసినప్పుడు ఇప్పుడు లేచిందా మీకు? ఇప్పుడు మీరు మత్తు ఇప్పుడు పోయిందా? ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేయలేదు? మీరు కనీసం మీరు CWC లో కానీ లేకపోతే ఏ దీంట్లో మీరు దీన్ని ప్రొటెస్ట్ చేశారు? అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఈరోజు మీరు నష్టం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఉండండి మీరు దీని మీద. ఈరోజు మేము తీగల వంతెన ఎవరికి కావాలి? తీగల వంతెన ఎవరికి కావాలి? ఏమన్నా జగను లేకపోతే కేసీఆర్ ఇద్దరు ఆ తీగల వంతెన మీద అటు సైడ్ నుంచి ఆయన ఇటు సైడ్ నుంచి వచ్చి కరచాలనం చేసుకున్నప్పుడు షూట్ చేయనికనా, అంటే సినిమా వీడియోగ్రాఫ్ చేయనికనా? దేనికని? మీనింగ్లెస్. అసలు తీగల వంతెన అనేది మీనింగ్లెస్. పెన్నా సిద్ధేశ్వర ప్రాజెక్టు ఎప్పుడో కట్టాల్సింది, కట్టకపోతే ఇప్పుడు కట్టండి, అవకాశం వచ్చింది, డబ్బులు వచ్చాయి, దీని మీద స్పందించారు మీరు. ఏమంటే మొన్ననే పార్లమెంట్ లో ప్రస్తావనలు తీసుకొచ్చారు దీన్ని, మా యొక్క ప్రజా ప్రదర్శన విజయవంతమైన తర్వాత. ఆడికన్నా కొంచెం మేలు. ఈరోజు నేను కూడా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, మీరు ఈరోజు సీఎం ఉంటారు, రేపు ఇంకొకరు వస్తారు ప్రజాస్వామ్యంలో, కానీ మీ పేరు నిలబడేటట్టుగా ఈ మూడు జిల్లాలను, ఈ రాయలసీమను కాపాడండి అయ్యా, పోగొడతారయ్యా, మాకు ఉరితాడయ్యా, అది ఎగువ భద్ర అన్నటువంటిది ఒక ఉరితాడయ్యా రాయలసీమకు. తీగల వంతెన అనేది అది ఒక ఏమి మాకు సంబంధం లేనటువంటిది అయ్యా, మా ప్రాణాలను కాపాడమని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని, అదే రకంగా నరేంద్ర మోడీ గారు వారిని, కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూడండి మీరు ఇంకొకటి, ఆర్డీఎస్ కూడా అట్ స్టేక్, ఎగువ భద్ర గట్టే ఆర్డీఎస్ కూడా, ఆర్డీఎస్ నుంచి అటు సైడ్ వెళ్తాయి తెలంగాణ. అవునవును, రైట్ బై రెడ్డి గారు. వన్ మినిట్, ఈరోజు కేసీఆర్ గారు ఆయన మీద కూడా బాధ్యత ఉంది. ఈ దీన్ని అపోజ్ చేసినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద కూడా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ఈ ప్రాంతంలో ఊరికే బైరెడ్డిని వచ్చినప్పుడల్లా తిట్టిపోతాడు, కానీ ఇటువంటివి ముఖ్యమైనటువంటి విషయాలు, ఇటువంటివి మీరు చర్యలు తీసుకోండి, దాన్ని ఆపు చేయండి. ఎంతవరకు పోతుంది? కమా, రేపు ఈ నెలలోనే మేము కూడాను ఒక పెద్ద ప్రజా ప్రదర్శన మొన్న సిద్ధేశ్వరం సంగమేశ్వరంలో పెట్టాం, ఆదోనిలో మేము ప్రజా ప్రదర్శన పెట్టబోతున్నాం ఈ ఎగువ భద్ర దీని మీద అపోజ్ చేస్తూ. మీరు కలిసి రండి, పాల్గొనండి, ఇన్వైట్ చేస్తున్నాం అందరిని. దుర్మార్గంగా పోతా ఉందండి రాయలసీమ అంటే, లెక్క లేదండి రాయలసీమ అంటే, వదిలేశారండి గాలికి. సచ్చినా సరే మైగ్రేట్ అయ్యి
వలసలు పోతున్నా సరే, ఆత్మహత్య చేసుకున్నా సరే, ఎవడు ఈరోజు స్పందించడం లేదు. మేల్కోవలసిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీకు పవర్ ఉంది, కేంద్రం మీద అదే రకంగా తెలంగాణ మీద మీరు ప్రభావితం చెయ్యండి, ప్రెషర్ తీసుకురండి, లేకపోతే మా గొంతు కోసిన వాళ్ళు అవుతారు మీరు, రాయలసీమ వాళ్ళ గొంతు అని చెప్పి తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ బైరెడ్డి గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.